గుంటూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉక్కుంపేట మండలం స్థానిక భీమవరం పంచాయతీ పరిధిలో గల సచివాలయము గత కొన్ని నెలలుగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సచివాలయానికి డబ్బులు కట్టకపోవడం వల్ల నేడు ఆ యజమాని ఖాళీ చేయించమని చెప్పని అంటున్నారు. అలాగే మరి ఇక్కడ చూడండి, అసంపూర్తిగా ఇక్కడ భవనం నిలిచిపోయి ఉంది. మరి ఇది బిల్లులు అవ్వకపోవడం వల్ల అసలు ఎందుకు ఆగింది అనేది కూడా తెలియలేదు. మరి ఇప్పుడు అక్కడ నుంచి ఆయన ఖాళీ చేయిస్తే మీరు డబ్బులు ఇస్తే ఉండండి, లేకపోతే లేదని చెప్పని ఆయన అంటున్నారు. మరి ఇక్కడ ఈ పంచాయతీ పరిధిలో ఏం జరుగుతుందో అసలు అనేది ఆయన మన సర్పంచ్ గారిని అడిగి తెలుసుకుందాము. సర్పంచ్ గారు, ఇప్పుడు ఈ సచివాలయం బిల్డింగ్ ఆపేశారు కదా, మరి మీరు అందుకు గాను అక్కడ పెట్టారు కదా, మరి ఇప్పుడు ఈరోజు అది ఖాళీ చేసేయమంటున్నారు, మరి ఎలాగా? మరి అదే కాంట్రాక్ట్కి అడిగామండి, అడిగితే ఇంకా బిల్ అవ్వలేదు, మాకు చేతిలో డబ్బు లేదు, పెట్టుబడి చేసాము, ఆ డబ్బులు వస్తే బిల్ అవుతే చేస్తామంటున్నారండి అని పెట్టి అద్దె అడిగిన రూము మరి డబ్బులు చెల్లించక అద్దె డబ్బులు చెల్లించకుండా ఉంటే కాల్ చేయమంటున్నారండి. మూడు సంవత్సరాలు అయిందండి, అంటే 36 నెలలు అయింది. ఆయనకి ఎందుకంటే ఒక 11,000 ఇచ్చాము, మరి ఇచ్చింది కాదనుకుంటా, మరి ఆ కరెంట్ బిల్లు కూడా కట్టలేదు అని పెట్టి కాల్ చేయమంటున్నారు. అది మరి ఇప్పుడు మరి మీరు ఈ డబ్బులు కట్టాలి కదా, మరి కట్టరా, మరి ఇప్పుడు ఎలా కడదాం అనుకుంటున్నారు? మరి అయితే పంచాయతీ తక్కువ కదండి, వచ్చింది మొన్న సంవత్సరము 33,000 వచ్చిందండి అని పెట్టి టేబుల్ కొన్నాం, అన్ని కొన్నాం, మరి అక్కడ ఎలాగ ఇస్తామండి చెప్పండి. అంటే ఇప్పుడు ఇది ఖాళీ చేయించేస్తే మరి పరిస్థితి? అదంటే కాల్ చేయమంటే అదే నేను ఎంపీడీఓకి లెటర్ ఇచ్చాను, నాకు అడిగితే నేను ఇవ్వలేనండి, ఎంపీడీఓకి వెళ్ళానంటే ఎంపీడీఓకి ఇచ్చారు. ఎంపీడీఓ గారు మీరు డబ్బులు ఇవ్వండి అంటే అడిగారు. అదే జనరల్ బోర్డ్ మీటింగ్ కూడా జే గారు కానీ ఎంపీడీఓ కానీ మీరు చూడండి మా బాధలు, పరిస్థితి ఉన్నది, పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు అక్కడ, మరి కనీసం ఇన్ని స్వాతంత్రం వచ్చి మనకి 70 సంవత్సరాలు అయింది, ఇంకా మనకి 77-75 అయింది, ఇంకా ఒక పంచాయతీ బిల్డింగ్ కూడా లేదు, మరి అలాగా ఒక ఎంపీడీఓ కానీ చూడండి వాళ్ళ అడ్డుమండ లేకుంటే మరి రమ్మంటే మరి కొట్నవెళ్ళి తడిగేరి ఆట వెళ్ళిపోతారు. కానీ మా ఏదించి ప్రాంతానికి ఇక్కడ కొండ ప్రాంతానికి మరి ఎంపీకి రాడు, ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే అంటే వస్తారా అండి, ఎమ్మెల్యే రారు కానీ మరి ఎంపీడీఓ ఉన్నారు, ఒక రిపోర్ట్ వెళ్ళింది వచ్చి చూడాలి కదండి. ఎంపీడీఓ గారు ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోలేదు, పట్టించుకోలేదండి, రాలేదు. మరి కనీసం అక్కడ బిడ్డలు సచ్చలం సిబ్బంది ఉన్నారు, ఏమవుతున్నారు మరి వెళ్ళి చూడాలి అనాలి కదా, బాధ్యత ఉండాలి కదండి, బాధ్యత కూడా లేదు వాళ్ళకి. ఎప్పుడైనా ఎంపీడీఓ ఉన్నారంటే లేదంటే తడిగేరో లేకపోతే మొడచేరవో లేకపోతే ఉక్కుంపేటవో లేకపోతే అడ్డమండవో లేకపోతే మరి కొట్నవెలి అంటారు. మరి ఇక్కడ భీమవరం సచివాలయానికి ఎందుకు రారండి చెప్పండి. సర్పంచ్ గారి కథనం ప్రకారము మేము ఇక్కడ గత కొన్ని సంవత్సరాలు బట్టి కనీసం ఇక్కడ పంచాయతీ బిల్డింగ్ కూడా లేదండి, అనేక సార్లు మేము పంచాయతీ బిల్డింగ్ ఏర్పాటు చేయని చెప్పినా సరే ఇది అవ్వలేదండి, పోనీ ఏదో సచివాలయం కూడా ఇది అయింది కదా ఉద్దేశంతో సచివాలయమైన పూర్తి చేస్తారంటే దీంట్లో కొన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారండి. అసలు స్థానిక మండల ప్రజాపరిషత్ ఎంపీడీఓకి ఏ సమస్య ఉందనే సరే ఆయన పట్టించుకోవట్లేదండి. అంటే ఏంటంటే రోడ్డు పక్కన ఉన్న గ్రామాలకు వెళ్ళి ఆయన ఏదో ఇచ్చేస్తున్నాడు తప్ప కానీ ఇలా మారుమూల ప్రాంతాలకు ఆయన రావట్లేదు, మరి ఆయన రాకపోవడం వెనక అతను ఆంతర్యం ఏమిటని చెప్పిన వాళ్ళు అడుగుతున్నారు. అలాగే నేడు ఇక్కడ సచివాలయం బిల్డింగ్ అద్దెకి తీసుకుని 36 నెలలు అయింది, 11 నెలలు మాత్రమే కట్టామండి, ఇప్పుడు మిగిలింది కట్టాలి, దీనిపై అధికారులకు తెలియజేశాం కానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చే నిధులు కూడా అంటే పంచాయతీ చిన్న పంచాయతీ కావడం వల్ల పంచాయతీలో కూడా డబ్బులు లేవు, మరి మేము ఏటు చేయాలన్నది అర్థమవట్లేదు. మరి ఈ బిల్డింగ్ కానీ ఒకవేళ ఖాళీ చేస్తే మరి వీళ్ళు ఎక్కడ ఉంటారన్నది కూడా మనకు ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనప్పటికీ నేడు ఒకటే, ఆయన అన్నట్టు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా మాకైతే మాత్రం పంచాయతీ బిల్డింగ్ లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉందని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటి, ఎందుకంటే ఇక్కడ పంచాయతీ పరిధిలోని ఏదైనా సరే సర్పంచ్ చూసుకుంటారు కాబట్టి రేపు పొద్దున ప్రజలందరూ కూడా సర్పంచ్కి ఇంకోసారి అవకాశం ఇవ్వాలన్నా, సర్పంచ్ వేరే విధాలుగా ప్రజల్లోకి వెళ్ళాలన్నా సరే ఇక్కడ మరి కనీసం మౌలిక సదుపాయాలంటే కనీసం ఒక చిన్న బిల్డింగ్ ఉండి ఆయన కూర్చోవడానికి కానీ అలాగే అందరితో నామేకమే మాట్లాడడానికి కానీ ఎక్కడ ఉండాలి. చాలా ప్రదేశాల్లో ఉంది కానీ ఇక్కడైతే ఈ మారుమూల ప్రాంతాల్లో లేదు సార్ అని చెప్పని ఆయన పాపం అంటున్నారు. ఏదేమైనప్పటికీ మరి ఇప్పుడు సచివాలయం సిబ్బంది అయితే మరి ఇప్పుడు పంచాయతీలో డబ్బులు కట్టలేమంటున్నారు, సర్పంచ్ గారు కూడా చేతులు ఎత్తేస్తున్నారు కాబట్టి మరి ఇప్పుడు అధికారులు తక్షణమే స్పందించి దీనిపై ఈ సమస్య పరిష్కారం చేయాలని చెప్పని వాళ్ళు కోరుతున్నారు. నిజంగా పంచాయతీ బిల్డింగ్ లేకపోవడం అనేది చాలా బాధాకరం, ఎందుకంటే నిజంగా మారుమూల ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటివరకు కూడా సచివాలయాలు అవ్వకపోవడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనకు నిజంగా కళ్ళకన్నీళ్ళు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరే మన భీమవరం పంచాయతీ పరిధిలో గల సచివాలయం వెంటనే వాళ్ళకి తక్షణమే జీతాలు అద్దెలు చెల్లించి అలాగే ఇక్కడ సచివాలయ భవనం కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. లేకపోతే మరి ఇప్పుడు వాళ్ళు అక్కడ ఖాళీ చేసామంటే మరి ఇప్పుడు అక్కడ ఉన్న అధికారులు మరి సచివాలయ అధికారులు ఎక్కడ పనిచేస్తారనేది మనం వేచి చూడాల్సింది.